విశాఖ జిల్లా అనకాపల్లి బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా అనకాపల్లి నియోజకవర్గానికి అందరికీ అభిమాన నాయకుడైన పరుచూరి భాస్కర్ రావు మాజీ ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనకాపల్లి నియోజకవర్గానికి ఆర్టీఓ ఆఫీస్, కస్తూర్బా పాఠశాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సరైన నాయకుడు భాస్కర్ రావు అని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుని రాష్ట్ర ప్రజలను ఎన్నో ఇబ్బందులను పెట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రాహుల్ గాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని మాటిచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి, ద్రోణంరాజు శ్రీనివాసరావు, కడిమిశెట్టి రామ్జీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ గారిని మనం బలపరిచి మనం చేయగలిగితే ప్రధానమంత్రి చేయగలిగితే ఈ రాష్ట్ర మేలు కోసం ఆయన ప్రధానమంత్రి కావాలని మనం కోరుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మేలు కంటే, వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే ప్రజలు గొప్ప, ప్రజల మేలు గొప్ప. అటువంటిది దగ్గర దగ్గర ఎన్నో సమస్యలు ఉన్నాయి విభజనలో, మీకు తెలియనన్ని సమస్యలు ఉన్నాయి విభజనలో జరిగిన అంశాలు. ఇవన్నీ జరగాలంటే ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం. వచ్చే ఎలక్షన్ లో మీరు ఏమన్నా చేసుకోండి, వచ్చే రాబోయే ఎలక్షన్ లో ఒక ప్రభుత్వం పోతుంది, ఒక ప్రభుత్వం వస్తుంది, మీరు ఎత్తియచ్చు, కూర్చీ దీవించచ్చు, అది మీ ఇష్టం. కానీ ఈ ఎలక్షన్ లో మాత్రమే, ఈ ఎలక్షన్ దాటిందంటే మళ్ళా వెనక ఇది పాత పడిపోతుంది, ఇది ఇంప్లిమెంట్ చేయరు ఏదైతే ఉన్నాయో. అందుకని ప్రత్యేకంగా మన 25 సీట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తో పాటు ఉన్న వారికి మద్దతు తెలిపి